हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर एला उन्नारु? अंदर बागुन्नारु कदा? नेनु कूडा बागुन्नानु। ई रोजु वच्चेसि वीडियोलो एंटंटे नेनु काटन ब्लौज पीस तोटि चिन्न पापकि ओक फ्राक स्टिचिंग चेयालनुकुंटुन्नानु। अदि एला स्टिचिंग चेयालि, कटिंग स्टिचिंग रेंडु मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु। इदि 2 इयर्स पापकि तीसुकुंटुन्ना नेनु। इदि कलंकारी ब्लौज पीस अन्नट्टु। अयिते नेनु पापदि फ्राक तीसुकोनि फ्राक तो मेजरमेंट तीसुकुंटुन्ना नेनु, टेप तोटि काकुंडा फ्राक तोटि मेजरमेंट। इदि ईजी मेथड अन्नट्टु। ई विधंगा नेनु ए विधंगा अयिते मार्किंग पेट्टुकुंटुन्नानु, कनिपिस्तुंदि कदा, ई विधंगा मार्किंग पेट्टुकोनि नेक् भागमु, चंक दग्गर, मल्ली भुजालु, ई विधंगा मार्किंग पेट्टेसुकोंडि। मार्किंग पेट्टेसुकुन्न तर्वात ई रेंडु भुजाल दग्गर स्ट्रेट लाइन इच्चेसुकोंडि। ई विधंगा इट्ला स्ट्रेट लाइन इच्चेसिन तर्वात ఇదేంటంటే నెక్కు, అది నెక్కు భాగము, అట్లా రౌండ్ అప్ తీసేసుకోవాలి। ఇదేందంటే చంక భాగము, ఇది రౌండ్ అప్ తీసేసుకోవాలి। ఫస్ట్ స్టేజ్ తీసుకున్న తర్వాత రౌండ్ అప్ తీసుకోవాలి। ఫస్టే రౌండ్ అప్ తీసుకుంటే మీకు ఏంటంటే అంత కరెక్టే రాకపోవచ్చు। అందుకని ఈ విధంగా ఈజీ మెథడ్లా చెప్తున్నానన్నట్టు నేను। ఈ విధంగా కట్ చేసుకోవాలి। నేను ఏంటంటే లైనింగ్ వేయట్లేదు। ఇదేందంటే కాటన్ క్లాత్ కాబట్టి లైనింగ్ అవసరం లేదు। సమ్మర్ కదా, పిల్లలకి ఇంట్లో వేయడానికి బాగుంటుందనేసి నేను ఈ విధంగా కట్ చేస్తున్నానన్నట్టు। ఇదేందంటే ఇంట్లో ఉన్నది క్లాత్, నేమి బయట నుంచి కొనలేదు। ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, చిన్న పాప కాబట్టి బాడీ పార్ట్ ఇది, బాడీ పార్ట్ ఇది। బాడీ పార్ట్ అయిపోయిన తర్వాత కింద కుచ్చులు పార్ట్ తీసుకోవాలి। కుచ్చులు పార్ట్కి ఏందంటే నేను ఫిల్స్ పెట్టాలనేసి అనుకుంటున్నాను। ఫిల్స్ పెట్టడానికి ఈ క్లాత్ తీసుకున్నా నేను। ఇదేంటంటే ఇది కూడా నేను బయట కొనలేదు, ఇంట్లో ఉన్నదే। అయితే ఈ క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి। 2 ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కరెక్టే చూసుకోవాలి, సమానంగా రెండు, ఎక్కువ తక్కువ ఎక్కడ రాకుండా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి। నిదానంగా ఏ ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి, మంచిగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటా 2 లేయర్స్ లాగా తీసేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్నవాలి। కట్ చేసుకున్న తర్వాత ఇది ఏందంటే ఫిల్స్ పెట్టడానికి కాబట్టి నేను కొంచెం పెద్దనే తీసుకుంటున్నా క్లాత్, చూసారు కదా। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెపరేట్ చేసుకోవాలి క్లాత్। సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ సెపరేట్ చేసుకున్న క్లాత్ 2 ఈ వెనక సైడ్, ముందు సైడ్, 2 సైడ్స్ రావాలి కాబట్టి 2 సైడ్స్కి ఈ క్లాత్ తీసుకొని నేను ఈ విధంగా ఫిల్స్కు కట్ చేసుకున్నానన్నట్టు। ఫిల్స్ పెట్టడానికి ఈ విధంగా పెట్టుతున్నానన్నట్టు। ఈ లేయర్ తీసేసాను, ఫస్ట్ వెనుక భాగము, ముందు భాగం అన్నట్టు। ఇదేంటంటే ఇప్పుడు ఫిల్స్ పెట్టడానికి, ఫిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను। ఈ విధంగా ఫిల్స్ పెట్టుకుంటా మొత్తం ఈ విధంగా ఫిల్స్ పెట్టేసేయాలి। నేనేంటంటే మీకు పిన్స్ పెట్టి చూపిస్తున్నాను, ఇక్కడ పిన్స్ పెడుతున్నా నేను ఫిల్స్ దగ్గర। ఈ విధంగా ఫిల్స్ పెడుతున్నాను, మొత్తం ఇదా ఇలాగే ఫిల్స్ పెట్టుకుంటా స్టిచ్ చేసుకోవాలన్నట్టు। ఫస్ట్ పిన్స్ తోటి ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఏంటంటే ఫిల్స్ అనేటివి జారిపోకుండా తొందరగా అయిపోతుంది అన్నట్టు, ఈజీగా అయిపోతుంది। చూసారు కదా ఏ విధంగా వచ్చేస్తుంది అన్నట్టు। ఆ ఫిల్స్ దగ్గరని మనం ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోయిద్ది। ఈ విధంగా 2 సైడ్ ఫిల్స్ పెట్టేసి ఉంచేసుకోవాలి। నేను చూశానుగా 2 సైడ్ ఫిల్స్ పెట్టేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను నేను। ఇప్పుడు ఏంటంటే ఈ రెండు కలిపేసి భుజాల పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి। భుజాలు, మెడ చంక భాగము ఫుల్గా కింది దాకా ఈ విధంగా వేసేసుకోవాలన్నట్టు। స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను। ఇది ఎందుకంటే నేను హ్యాండ్స్ వేయట్లేదు, హ్యాండ్స్ దగ్గర ఫిల్స్ పెట్టడానికి అనేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అన్నట్టు। ఫిల్స్ పెట్టడానికి 2 హ్యాండ్స్ కాబట్టి 2 హ్యాండ్స్కి సరిపడ ఫిల్స్ పెట్టడానికి ఈ విధంగా క్లాత్ తీసుకుంటున్నాను। ఇప్పుడు చూసారు కదా, ఫిల్స్ పెట్టాను కదా, ఫిల్స్ దగ్గర ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి। పిన్స్ తీసేసుకొని మెల్లిగా నిదానంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలి। ఫిల్స్ ఏంటంటే జారిపోకుండా చూసుకొని నిదానంగా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటా
ఫిల్స్ దగ్గర మంచిగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేది కనిపిస్తుంది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు ఇది తీసేసేసి ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. కనిపిస్తుంది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది, బాగా వచ్చింది. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే టూ వైపు ఇప్పుడు బాడీ పార్ట్ ఉంటుంది కదా, వెనుక వైపు ముందు పట్టు, ఆ బాడీ పార్ట్ తీసేసుకొని ఉల్టా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. రెండు భుజాలు కలిపేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. రెండు వైపులా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. రెండు భుజాలు కలిపేసి ఇప్పుడు చూడండి, ఇంతకుముందుకు నేను 2 ఇంచెస్ క్లాత్ కట్ చేసుకునే చూపించాను కదా, ఆ క్లాత్ ఇప్పుడు ఏంటంటే 2 ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫిల్స్ పెడుతున్నాను. ఇదేంటంటే హ్యాండ్స్కు, హ్యాండ్స్ వేయట్లేదు చిన్నపిల్లలు కాబట్టి హ్యాండ్స్ వేయకుండా ఇట్లా ఫిల్స్ పెడితే బాగా కనిపిస్తుంది అనేసి ఈ విధంగా ఫిల్స్ పెడుతున్నాను. కనిపిస్తుంది కదా, చిన్న చిన్న ఫిల్స్ పెట్టేసుకుంటూ వెళ్తున్నాను. క్లాత్ ఏంటంటే మరీ పెద్దది తీసుకోలేదు, చిన్ననే తీసుకున్నాను, చిన్న పాప కాబట్టి చిన్న హ్యాండ్స్ ఉంటే బాగుంటుంది అనేసి ఈ విధంగా ఫిల్స్ పెట్టేసుకోవాలి మొత్తం. ఇందాక ఫిల్స్ పెట్టేది చూపించాను కదా, ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ దగ్గర నుంచి ఈ విధంగా కింది వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మొత్తము. కనిపిస్తుంది కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఫ్రాక్ రెడీ అయిపోతుంది మనకు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫ్రాక్ రెడీ అయిపోయింది, చూసారు కదా ఇప్పుడు.